టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తిక్ పునరాగమనం తర్వాత యువ ఆటగాడు రిషబ్ పంత్ కు జట్టులో స్థానం కోసం అతడితో పోటీ నెలకొంది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీకి వీరిద్దరూ ఎంపికైనప్పటికీ యాజమాన్యం సీనియర్ టీకే ఓటు వేసింది సూపర్ ట్వెల్వ్ లో భాగంగా వరుసగా నాలుగు మ్యాచ్లలో డీకేను ఆడించగా పంత్ బెంచ్ కే పరిమితమయ్యాడు ఇదిలా ఉంటే ఆదివారం నాటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేతిలో టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారైన విషయం తెలిసిందే దీంతో ఆఖరిదైన జింబాంబేతో మ్యాచ్ భారత్ కు నామమాత్రంగా మారిపోయింది ఇక మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ తాజా ఎడిషన్ లో తొలిసారిగా తుది జట్టులోకి వచ్చాడు పంత్ అయితే డీకే స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ఐదు బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం మూడు పరుగులకే అవుట్ అయ్యాడు లో పంత్ షాట్ కు యత్నించగా క్యాచ్ అందుకున్నాడు ఇక ఈ నేపథ్యంలో తొందరగానే పెవిలియన్ చేరిన పంత్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆస్ట్రేలియా పిచ్ లపై బాగా ఆడతాడు కాబట్టి డీకేను కాదని పంత్ ను జట్టులోకి తీసుకోవాలంటూ రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు చెబుతారు కానీ నువ్వేమో రాక రాక వచ్చిన అవకాశాన్ని ఇలా నాశనం చేసుకున్నావు జింబాబే బౌలర్లను కూడా ఎదుర్కోలేకపోతున్నావు ఇంకా నయం నెదర్లాండ్స్ గనక సౌత్ ఆఫ్రికాను ఓడించకపోతే నిన్ను నమ్మేవాళ్ళు కాదేమో నామమాత్రపు మ్యాచ్ కాబట్టి ఛాన్స్ ఇచ్చి ఉంటారు అంటూ ట్రోల్ చేస్తున్నారు కాగా గ్రూప్ టూ నుంచి టీమిండియాతో పాటు పాకిస్తాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే